పల్నాడు జిల్లా సత్తెనపల్లి జనసేన జెండా దిమ్మె ధ్వంసంలో ట్విస్ట్ వెలుగు చూసింది. రెండు రోజుల్లో ప్రారంభానికి సిద్దమైంది జనసేన జెండా దిమ్మె. అయితే ఆధిపత్య పోరుతో దిమ్మెను ధ్వంసం చేశారు కొంతమంది దుండగులు. తమ పార్టీ నేతలే ధ్వంసం చేశారని మరొక వర్గం ఆరోపణ చేస్తోంది. సత్తెనపల్లిలో రెండు వర్గాలుగా విడిపోయిన జన సైనికులు పోటాపోటీగా శ్రీనివాస్, బొర్ర, అప్పారావు వర్గీయులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరొకవైపు పవన్ కళ్యాణ్ విజయవాడకు బయలుదేరారు. రోడ్డు మార్గంలో పార్టీ కార్యాలయానికి వెళ్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి జనసేన జెండా దిమ్మె ధ్వంసంలో ట్విస్ట్ వెలుగు చూసింది. రెండు రోజుల్లో ప్రారంభానికి సిద్దమైంది జనసేన జెండా దిమ్మె. అయితే ఆధిపత్య పోరుతో దిమ్మెను ధ్వంసం చేశారు కొంతమంది దుండగులు. తమ పార్టీ నేతలే ధ్వంసం చేశారని మరొక వర్గం ఆరోపణ చేస్తోంది. సత్తెనపల్లిలో రెండు వర్గాలుగా విడిపోయిన జన సైనికులు పోటాపోటీగా శ్రీనివాస్, బొర్ర, అప్పారావు వర్గీయులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక మరొకవైపు పవన్ కళ్యాణ్ విజయవాడకు బయలుదేరారు. రోడ్డు మార్గంలో పార్టీ కార్యాలయానికి వెళ్తారు.